మద్దతుతో మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మంచి విజయాన్ని సాధిస్తామనే విశ్వాసంతో ముందుకు పోతా ఉన్నాం. మరి పార్టీ అంతర్గతంగా చాలా మాట్లాడుకున్నాం, అవన్నీ మీకు చెప్పాం ఎట్లాగూ. అంతర్గతంగా మాట్లాడుకునే అన్ని కూడా మాట్లాడుకున్నాం, ఎవరెవరు ఎట్లా పనిచేయాలి, ఏం చేయాలి, సమన్వయంతో ఎట్లా పనిచేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి క్షేత్రస్థాయిలో ఏ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా కూలంకషంగా మాట్లాడుకున్నాం. అవన్నీ కూడా మరి మళ్ళీ ముఖ్యమంత్రి గారితో జరిగే సమావేశంలో వారి ముందు కూడా, ఇక్కడ పార్టీ కమిటీల నిర్మాణం పూర్తయింది, దాదాపు 95% మండల కమిటీలు పూర్తయినాయి, 90% గ్రామ కమిటీలు పూర్తయినాయి. బ్రహ్మాండంగా పార్టీ పరంగా జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోనే అనుభవంలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నింటినీ బలంగా ప్రజల ముందుకు ప్రజెంట్ చేయగలిగితే చాలు, అంతర్గతంగా మనం సమన్వయం చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు మా పార్టీలో పోటీ మా పార్టీలోనే ఎక్కువ ఉన్నది, కాబట్టి ఎక్కడికక్కడ ఆశావాహులు ఉంటారు, ఎక్కడికక్కడ పోటీ ఉంటుంది, కాబట్టి దాన్ని నివారిస్తూ మనం ఎట్లా ముందుకు పోవాలి. పార్టీ గుర్తు మీద జరుగుతున్న ఎన్నిక కాబట్టి మన నాయకుడి కార్యదక్షతను, మన నాయకుడి సమర్థతను మళ్ళీ ప్రజలకు గుర్తు చేసి వారి నాయకత్వంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. బ్రదర్, ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఎలక్షన్ ఓడిపోతే ఈవీఎమ్, ఎలక్షన్ పోట్లాడే సత్తా లేకపోతే ఎవరు కుమ్మక్కని, కుమ్మక్క ఏది ఏంటి బ్రదర్ నాకు అర్థం కాదు. ఇంకోటి సర్వసాధారణంగా అధికార పార్టీలు ఎలక్షన్లు ఇట్లాంటి స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టడానికి ముఖం చాటిస్తాయి. ఇక్కడ మన రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి, మన రాష్ట్రంలో అధికార పార్టీ మేము ఎన్నికలకు సిద్ధమని మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఎందుకంటే చట్ట ప్రకారం 5 ఏళ్ల కోసం ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. కోర్టు కొన్ని అభ్యంతరాలు చెప్తే ఆ అభ్యంతరాలన్నింటినీ కోర్టు ముందు మేము ఎట్లా పరిష్కరించామో ప్రభుత్వంగా అవన్నీ కూడా కోర్టుకు సమర్పించాం. కోర్టు సంతృప్తి చెందిన తర్వాత పచ్చజెండా ఊపితే ఎన్నికల కమిషన్ ఎలక్షన్ నిర్వహిస్తూ ఉంది. ఇందులో ఎవరెవరితో కుమ్మక్కైనట్టు, 6 నెలల నుంచి కోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నాయి, అందరికీ తెలుసు. 6 నెలల నుంచి కోర్టు ఎన్నిసార్లు మమ్మల్ని వివరణ అడిగిందో మీరు కూడా రాసినారు, మీరు కూడా చూసినారు టీవీల్లో. మరి అట్లాంటప్పుడు ఇక కుమ్మక్క అయింది ఎక్కడ, జరిగింది ఎక్కడ, ఏం జరిగింది ఎక్కడ? చట్ట ప్రకారం ఎన్నికలు జరగాలి, జరుగుతాయి, దానికి బింబెలిసిపోవడం ఎందుకు? సరే, ఇది ఎలక్షన్ ప్రాసెస్. మరి మేము కూడా ఒక పార్టీ కదా బ్రదర్, మేము కూడా చేస్తున్నాం కదా. తెలంగాణలో సామెత ఉంది బ్రదర్, ఆడలేక మధ్యలో ఓడేది అంటారు, ముఖం బాగాలేకపోతే అద్దం బల కొట్టుకోవడం అంటారు. ఇవి చెప్తే బాగుండవు కొన్ని, ఎందుకంటే మేము చెప్తే అహంకారం లాగా అనిపిస్తుంది. కానీ సొంత సీట్లో మొన్న ఓడిపోయినారు ఆయన, ఏం చేయాలో తెలియదు, కనీసం ఇప్పటిదాకా వచ్చి ఆ సీట్ దాని మీద మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఏదో ఇట్లా నిరాశా నిస్పృహల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, మంచిది కాదు. అరే, ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరికి పోయి ఓటు అడిగే ధైర్యం లేకపోవడం ఏంటి ఒక పార్టీకి నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంత బేజారు ఎందుకు అయిపోతా ఉంది? ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కరువు అయినారా? రిజర్వేషన్ ఏదైతేనేమి? ఇప్పుడు మేము కూడా ఒక పార్టీనే, మాకు కూడా ప్రతి వార్డులో ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ అన్ని కేటగిరీల నాయకులు ఉంటారు, ఎక్కడ ఏ రిజర్వేషన్ వస్తే ఆ నాయకుడు పోటీ చేస్తాడు. పార్టీ గుర్తు మీద జరుగుతున్న ఎన్నిక, అలిగేషన్ నేను కూడా 100 చేస్తా బ్రదర్, దానికి ఏముంది, నోరే కదా. ఆయన చాలా చెప్పింది, ఇది వరకు గడ్డం దియ అన్నాడు, రాజకీయ సన్యాసం అన్నాడు, ఏమైంది మరి అవన్నీ మా అడగరాదు ఇప్పుడన్నా. మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ నిలబెట్టుకోవడం నిలబెట్టుకోకపోవడం కూడా ప్రజలు చూస్తారు, అందుకే మళ్ళీ తీర్పు ఇస్తారు కదా. బ్రదర్, నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, నేను ఎక్కువ చెప్తే మళ్ళీ అహంకారం గుండు ఉంటుంది. మాకైతే ఒక విషయంలో స్పష్టత ఉంది, ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఏ ఎలక్షన్ వచ్చినా, అది అర్బన్ రూరల్ అనే వ్యత్యాసం లేకుండా ఏ ఎలక్షన్ వచ్చినా మాకు ఇప్పటిదాకా అన్ని రకాలుగా ఆశీర్వాదం ఇచ్చినారు, రేపు కూడా అట్లే ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇక సెకండ్ ఎవరు వస్తారు, థర్డ్ ఎవరు వస్తారంటే, ఇక్కడ దగ్గరలో చిలక జ్యోతిష్ అని చెప్పి ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనని మీరు అడితే చెప్తాడు. నేను అట్లా నెంబర్ చెప్పే అలవాటు నాకు ఇదివరకు లేదు, ఇప్పుడు లేదు. ప్రజల ఆశీర్వాదంతో మంచి గౌరవప్రదమైన, మీరు కూడా మంచి వార్త రాసేటట్టు తెలుస్తుంది, మరి అదే చెప్తున్నా కదా. నూరుకి పైగా జరుగుతున్నాయి బ్రదర్, నువ్వు 7 పట్టుకుంటే ఏంది నాకు అర్థం కాదు. రాష్ట్రంలో 42% జనాభా ఈరోజు, 42.2% జనాభా పట్టణాల్లో ఉంది, రైట్? కాబట్టి ఒక హైదరాబాదు, ఇంకా కొన్ని కార్పొరేషన్లు, ఇంకా కొన్ని మున్సిపాలిటీలు తప్ప అన్ని చోట్ల ఎలక్షన్ అవుతున్నాయి. కాబట్టి ఒకటో రెండో గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు, ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నిక, అన్ని పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నిక. కాబట్టి మేము తప్పకుండా దీన్ని సీరియస్గానే తీసుకుంటాం, ప్రజలు కూడా మరి అన్ని విషయాలు ఆలోచించి, ఇంకా 4 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో పూర్తి స్థాయి స్థిరత్వంతో కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ డెఫినెట్గా ఎక్కువ సేవ చేసే అవకాశం కూడా ఉంటుంది, ఎక్కువ
పనిచేసే అవకాశం ఉంటుంది, ఎక్కువ నిధులు మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ప్రజలు విఘ్నులు చైతన్యవంతులు, వారికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి తప్పకుండా వారు అన్నీ ఆలోచించుకొని అన్నీ విచారించుకొని ఏ పార్టీకి ఓటేస్తే వారి మున్సిపాలిటీ బాగుపడుతుంది, వారి పట్టణం బాగుపడుతుంది అని ఆలోచించుకొని ఓటేస్తారని నాకు తెలుసు, మీకు తెలుసు. ఇదివరకు ఎప్పుడైనా ఉండిందా? మరి కదే కదా క్వశ్చన్, దానిలో ఆ క్వశ్చన్కి అర్థమేముంది? 100% ఎక్కడికక్కడ మా పార్టీ మొదటి నుంచి కూడా చాలా డీసెంట్రలైజ్డ్ పద్ధతిలో పనిచేసే పార్టీయే. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వాలు, స్థానికంగా ఉండే ఇన్ఛార్జ్ గారు, స్థానిక శాసనసభ్యులు వారే మరి క్షేత్రస్థాయి బలాబలాలు బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ డెఫినెట్గా పార్టీ కూడా ఎప్పటికప్పుడు, మా పార్టీ స్టేట్ కమిటీలో కూడా అదే అనుకున్నాం, మీకు చెప్పకూడదు అనుకున్న విషయం కూడా అదే. మేము కూడా నివేదికలు తెప్పించుకొని ఎక్కడెక్కడ ఏం పరిస్థితుంది, ఎక్కడెక్కడ ఎట్లా ఉంది అనేది కూడా మేము కూడా ఇక్కడ నుంచి సూచనలు కూడా ఇస్తాం. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా కానీ ఇంకా ఇతర మాధ్యమాలు కానీ, ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నిక కాబట్టి వాటిని కూడా పార్టీ హెడ్ ఆఫీస్ నుంచే విస్తృతంగా వాడుకుంటాం. వాటిని పార్టీ సెంట్రలైజ్గా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది, అవి ఇక్కడ నుంచి చేస్తాం. ఎప్పటికప్పుడు మాకు వచ్చే ఫీడ్బ్యాక్ బట్టి కింద అలర్ట్ చేయడం ఇవన్నీ కూడా చేస్తాం. దాంతోపాటు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఎన్నిక కాబట్టి వారు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేసు ఇన్ఛార్జీలు వారు ఎక్కువ యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఎలక్షన్ జరిగేదాకా, అందులో సంక్రాంతి పండుగ కూడా ఉంది, అప్పటిదాకా కూడా వారు క్షేత్రంలో ఉండాలని చెప్పి కూడా విజ్ఞప్తి. ఇప్పుడే చెప్తే కదా మీరు బట్టి ఎట్లంటారు రాముల గారు, ఎక్కడి వారు అక్కడే ప్రచారం చేసుకుంటారు. ఇప్పుడు నేను సిరిసిల్ల ఎమ్మెల్యే, నా ప్రచారం నేను చేసుకోవాలా? ఎవరు ఎవరి కాన్స్టిట్యున్సీ వారు అంత బాగా చూసుకుంటే దానికి బయట నుంచి ఎవరు వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అయితే అనుకో. ఏమంటారు? చాలా క్లియర్గా చెప్పాం కదా బ్రదర్, మాకు కేశవరావు గారు మా పార్లమెంటరీ పార్టీ చైర్మన్, వారు చాలా చాలా స్పష్టంగా రెండు విషయాలు చెప్పారు. ఒకటి ఏం చెప్పినామంటే, మేము ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ, మేము కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, ఒక ముఖ్యమైన రాష్ట్రంలో, భారతదేశానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న ఒక పార్టీ, బాధ్యత కలిగిన పార్టీగా అంశాల వారీగా మేము గతంలో మా నిర్ణయాలు తీసుకున్నాం. ఏదైనా బిల్లు వచ్చినప్పుడు పార్లమెంట్లో ఆ బిల్లు యొక్క ఉద్దేశం ఏంది, పరిణామాలు ఏముంటాయి, పర్యవసానాలు ఏముంటాయి అన్నీ ఆలోచించి విచారించుకున్న తర్వాతనే పార్టీలో మా పార్లమెంటరీ పార్టీ నాయకులతో చర్చించిన తర్వాత ఏ రకమైన వైఖరి అవలంబిస్తే తెలంగాణకు లాభం, భారతదేశానికి లాభం అనే ఆలోచన చేసిన తర్వాతనే మేము నిర్ణయం తీసుకున్నాం. గతంలో కొన్ని సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వానికి కొన్ని బిల్లులు తెచ్చినప్పుడు మేము సమర్థించాం, అందులో ఏం అనుమానం లేదు. Article 370 మీద తెచ్చారు అబ్రొగేషన్, దాన్ని మేము సమర్థించాం, దేశ ప్రయోజనం అనుకున్నాం, సమర్థించాం. ఇంకా చాలా సందర్భాల్లో కూడా సమర్థించాం. కానీ ఎప్పుడైతే ఈ బిల్లు తీసుకొచ్చినారో, సిటిజన్ అమెండ్మెంట్ యాక్టు, దానిలో చాలా స్పష్టంగా కేశవరావు గారు రాజ్యసభలో, నామానాగేశ్వరరావు గారు లోక్సభలో చెప్పారు, మీరే మాట అయితే చెప్పారు, ముస్లింలను మినహాయించి అనే మాట ఏదైతే చెప్పారో దానికి మేము వ్యతిరేకం అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాము. ఇంకో మాట కూడా చెప్పాము అదే రోజు, మీరు ఆ మాటను తొలగించి ఇందులో ముస్లింలను కూడా చేర్చండి, ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేస్తామని కూడా చెప్పాం. వీఆర్ నాట్ సేయింగ్ దిస్ టుడే. ఆ రోజు పార్లమెంట్లో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అవర్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ శ్రీ కేశవరావు గారు, ఆయన హీ హస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద లోక్సభ అవర్ పార్లమెంటరీ లోక్సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు హాస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ దట్ ఇఫ్ యూ అమెండ్ దీస్, ఇఫ్ యూ రిమూవ్ దీస్ వర్డ్స్ అండ్ ఇఫ్ యూ ఇంక్లూడ్ వాట్ ఎవర్ వీఆర్ డిమాండింగ్ టు బి ఇంక్లూడెడ్, వీ విల్ ఈవెన్ ఓట్ ఫర్ ద బిల్ అని అడిగాం. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం చాలా స్పష్టంగా చేయము అనే ఒక వైఖరిని ప్రదర్శించిందో, మేము విప్ కూడా జారీ చేశాము, బిల్లుకు వ్యతిరేకంగా కూడా ఓటేశాము. కాబట్టి ఇంక ఇంతలో ఇంతకంటే కొత్తగా చెప్పగలిగింది కానీ చెప్పాల్సింది కానీ ఉందని అయితే అనుకో. మద్దతుతో మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మంచి విజయాన్ని సాధిస్తామనే విశ్వాసంతో ముందుకు పోతా ఉన్నాం. మరి పార్టీ అంతర్గతంగా చాలా మాట్లాడుకున్నాం, అవన్నీ మీకు చెప్పాం ఎట్లాగూ, అంతర్గతంగా మాట్లాడుకునే అన్ని కూడా మాట్లాడుకున్నాం. ఎవరెవరు ఎట్లా పనిచేయాలి, ఏం చేయాలి, సమన్వయంతో ఎట్లా పనిచేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి క్షేత్రస్థాయిలో ఏ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా కూలంకషంగా మాట్లాడుకున్నాం. అవన్నీ కూడా మరి మళ్ళీ ముఖ్యమంత్రి గారితో జరిగే సమావేశంలో వారి ముందు కూడా, ఎందుకంటే పార్టీ కమిటీల నిర్మాణం పూర్తయింది, దాదాపు 95% మండల కమిటీలు పూర్తయినాయి, 90% గ్రామ కమిటీలు పూర్తయినాయి. బ్రహ్మాండంగా పార్టీ పరంగా జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోనే అనుభవంలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నింటినీ బలంగా ప్రజల ముందుకు ప్రజెంట్ చేయగలిగితే చాలు, అంతర్గతంగా మనం సమన్వయం చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు మా పార్టీలో పోటీ మా పార్టీలోనే ఎక్కువ ఉన్నది,
కాబట్టి ఎక్కడికక్కడ ఆశావాహులు ఉంటారు, ఎక్కడికక్కడ పోటీ ఉంటుంది. కాబట్టి దాన్ని నివారిస్తూ మనం ఎట్లా ముందుకు పోవాలి? పార్టీ గుర్తుమే జరుగుతున్న ఎన్నిక కాబట్టి మన నాయకుడి కార్యదక్షతను, మన నాయకుడి సమర్థతను మళ్ళీ ప్రజలకు గుర్తు చేసి వారి నాయకత్వంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది.